ప్రస్తుతం మనం దర్శి నియోజకవర్గంలోని ఏదర గ్రామంలోనో మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా జరిగాయి ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామాలన్నింటిలోని అభివృద్ధి ఏ మేరకు జరిగిందని తెలుసుకుంటూనే వీరికున్న ప్రధాన సమస్యలు ఏంటనే కూడా తెలుసుకుందాం మీ పేరు పెద్దైనా రోడ్లు గాని పెన్షన్లు గాని బ్రహ్మాండంగా ఇచ్చినారు అన్ని లోటుపాట్లు ఏమి లేకుండా ఒక్కటి 20 అదే 26 పచ్చింది 26 కొత్త బాకీలు ఉన్నాయి లోపల లోగడి అవి కూడా ఇస్తానండు బాబు గారు ఈ మధ్య 3 రోజుల నుంచి పేపర్ కేస్తుండో బాగానే చిన్నప్రెడ్ అండి నేను నేను ఆయన మీద పగోడి బాగా ఇస్తున్నాడు మళ్ళీ ఏడాది ఇంటి ఒక్క ఇంటి కూడా రోడ్లు వేస్తున్నాడు ఎమ్మెల్యే పని పర్వాలేదు సిద్ధారావు అందుబాటులో ఉండే మనిషి అప్పీలు ఏమి లేదు సిద్ధారావు మీకు ఉందండి 10 ఎకరాలు రుణమాఫీలు జరుగుతున్నాయా రుణమాఫీలు అన్నారు రుణమాఫీ రేపు 26 27 జరిగింది తెచ్చుకునే వాళ్ళు జరిగింది మా కొంతమంది ఒక 3 రూపాయలు తీసుకున్నారు ఈ ఒక్క కొని వేస్తానండు ఇంకా ఆయన అయితేనే వీళ్ళు తీసుకుంటారు 10,000 కూడా ఉచితం ఇస్తానండు ఇక్కడ ఎలాగుంది ప్రభుత్వ ఆసుపత్రి అయినా పిల్లలు చదువుకునే స్కూల్ అయినా పర్వాలేదండి బ్రహ్మాండం ఉండి బాగానే ఉండి 10 రోజులు 3 నెలలకైనా చేసి పెడుతుండో ఇబ్బంది ఏమి లేదు ఇంటింటికి రోడ్డు చేసిండు మరి ఇన్ని చెప్తున్నా మీరు ఇంకోసారి కూడా అవకాశం ఈయనకేద్దాం అంటారా కొత్త వరకు చూస్తే దీని మీద చేసి పెడతారా అనేది ఉందా నేను అక్కడిని చెప్తాను నేను పెంచిన ఆయన సొమ్ము తింటాను ఆయనకి నేను ఆయనకి మళ్ళీ ఏ జగన్ పవన్ ఒకటి అవుతారని అంట పవన్ ఒకటైనా ఆయన సొమ్ము నేను తింటాను 3 ఏళ్ళ నుంచి మనకి పెట్టిన నీ సొమ్ము తిన వాళ్ళకి ఎత్తట ఇది ఆయన వచ్చి గెలిస్తే ఆయన ఇస్తే ఆయనకి నన్ను యథార్థం చెబుతున్నా ఇప్పుడు ఆయన సొమ్ము 3 సంవత్సరాలు తింటున్నా నేను పాము పన్ను వేయాలి కదా ఈ సొమ్ము తీసుకొని వాళ్ళకి ఎత్తి మనకి అట్ట ఇది ఆయన వచ్చి ఓయ్ అప్పుడు ఆయనకి జనసేన ప్రభావం ఉందా ఇక్కడ తెలుసులేదు నువ్వు చెప్పావు వస్తాయండి 150 అంతే అంతే ఈ రెండు సరిపోటే కదా 150 వస్తాయి ఎట్లాంటిది ఎయిరు ఇప్పుడు అందరం ఈయన పని చేసిండు రెడ్డల్లో ఉన్నారు నాయుడులో ఉన్నారు ఓయ్ పోతే దేవుడు కాళ్ళు ఇంజరిగా పోరు వీళ్ళు టీడీపీలో పనిచేసిన వాళ్ళు అటే మావోడు పెంచిన వాళ్ళు అటే ఈయనక కొత్త ప్రభుత్వం కావాలంటే వాళ్ళు వేస్తారు కేంద్రంలో ఏది రావాలి పెద్ద కేంద్రంలో రాష్ట్రాలు ఎట్టుకోవాలి పెడతారు వాడు సపోజు 29 రాష్ట్రాలు అయ్యి సపోజు పడగొడితే పడగొట్టచ్చు అందరూ ఒక మాట అనుకుంటే ఓయ్ అటు 18 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇటేమో నిన్న కలిసి 4 ఇంకా 4 చేసుకో ఇటు కూడా డబ్బులు ఉన్నాయి కదా రేపు మారితే మారచ్చు ఈ డబ్బులు 2,000 కొట్టిండని తాడే ఇబ్బంది పడ్డాం కదా మారితే మారచ్చు మారచ్చు మరి ఎవరు రావాలా ఎవరు మాకా థర్డ్ ఫ్రెండ్ అటు ఉంది కదా కేసీఆర్ గారు కూటమి లేవనెత్తారు కదా కేసీఆర్ గారు చెబితే అవుతుందండి 15 MPలు వస్తాయి ఆయనకి అది ఆనంగానే వస్తుందా మరి కాంగ్రెస్ ఉన్నాయి అవకాశాలు కాంగ్రెస్ తగ్గటానికి లేవు ఏంటంటే వీళ్ళంతా పోగైనారు చంద్రబాబు లేకపోతే తగ్గితే కానీ ఈయన 29 రాష్ట్రాల్లో కలిసిండు 29 రాష్ట్రాల్లో అది ఉంది ఇది ఉంది వాళ్ళతో సంప్రదిస్తుండు కాబట్టి సంప్రదించిన చేరు పండి పైరైతే పండిద్ది కానీ లేదా పండదుగా అట్నే ఇది కేసీఆర్ గురించి మాట్లాడారు కదా ఇక్కడ ఏపీలో పోటీ అంటుండ్రు ఆయన ఏపీకి వస్తారు అంటుండ్రు ఆయన కేసీఆర్ గారు ఏంటంటే ఏదో 30 చేసుకొని పత్రం చేయాలని ఉంది ఇక్కడ ఎవరికి పోటీ చేస్తారా లేకపోతే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు మనకి ఇక్కడ సపోర్ట్ చేయటమే ఎవరికి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి చేస్తారు అంటుండగా టీవీలు చెబుతుండే కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా వెళ్ళేదిందా ఆయన సపోర్ట్ పవన్ కళ్యాణ్కి ఇద్దరు ఒకటి వాళ్ళు 3 ఒకటి అంటున్నారు అర్థమైంది నీకు ఎటు సైడ్ చేస్తారు మన అడు చూద్దాం మీ పేరు పెద్దనా నా పేరు ఆదినారాయణ ఇక్కడ ఊర్లో ఎలా ఉన్నాయి పనులన్నీ చేసి పెడుతుంటారా లేదా బాగానే చేసి పెడుతున్నారు అందుబాటులో ఉన్న వాళ్ళేనా రైతులేనా మీరు నేను కుమ్మశెట్టిని ఓకే ఇక్కడ రైతుల వారికి పొలాలు ఉన్న వాళ్ళకి రుణమాఫీలు అంటుండ్రు జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి నష్టపరిహారాలు అన్ని బాగానే జరుగుతాయి ఇల్లు ఇచ్చారు పెద్దనా ఊర్లో వాళ్ళకి ఇచ్చారు మరుగుదొడ్లు అయినా మరుగుదొడ్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పెద్ద పింఛన్లు అందుతున్నాయా అందుతున్నాయి ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తావు అందుబాటులో ఉండే మనిషా కాదంటావా అందుబాటులో ఉండే మనిషి అని చెప్తారు వస్తుంటారా ఏవో ఎన్నోసార్లు ఇస్తారు సిద్ధగారు చూస్తుంటారా మా ఊరు ఆయన పనులు చేసి గ్రామ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు కొత్త వారికి అవకాశం ఇచ్చి చూద్దాం ఈసారి అంటుంటారా ఇప్పుడు నా ఇంకే మళ్ళీ ఇద్దామంటారా
ఉన్నాయనికే చేసుకుంటున్నారు, బాగా పనులు చేసిన ఆయనకే చేయాలనుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గారిని చూద్దాము అనే వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం అనే వాళ్ళు ఉన్నారు, మరి బాబు గారు అయితే పాలన చూసాము నాలుగున్నారు ఇల్లు, మీకు ఎలా అనిపించింది? నాకు బాబు గారే ఉన్నాను అనిపించింది. ఆయన ఉంటారా? ఒకటవుతారంట పవన్ జగన్. పవన్ జగన్ ఒకటైనా పోయే వాళ్ళు ఎవరు ఒకరు ఉంటారు, పోకుండా అందరు అట్టుంటారు పోకుండా. జనసేన ప్రభావం ఉంటుందా ఇక్కడ? లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు. కొన్ని రాష్ట్రం ఉంటుందా? రాష్ట్రం ఏ మాకు లేదు, రాష్ట్రంలో మనకి అడితే తెలియదు. ఏ కేసీఆర్ గారు ఇక్కడ పోటీ అంటున్నారు, చేస్తారా లేదా? మాకు వెళ్ళి అసలు వ్యవహారం లేదు, కేసీఆర్ ఎవరు అనుకునే వాళ్ళు లేరు ఇక్కడ. పోటీ చేస్తే ఏం చెప్తారు మీరు, అవకాశాలు ఉన్నాయా అని చెప్తారా లేదంట? లేదని చెబుతాం. నమస్తే, మీ పేరు ఏంటి పెద్దనా? నా పేరు వెంకటరామయ్య. ఊర్లో అభివృద్ధి ఎలా ఉంది? బ్రహ్మాండంగా చేశారు మొత్తంగా. భీమవరం పంచాయతీ సంబంధించి గ్రామాలు అన్నట్లు జరిగినట్టునా? బాగానే చేశారు. ఈ గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్తావు? అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటే ఎంత సాధారణ రోడ్లు మన శకుటరాములు కానీ అవన్నీ బాగానే చేశారు, సిమెంట్ రోడ్లు కానీ బాగా చేశారు. విద్యుత్ అది లైట్లు, విద్యుత్ అప్షం లైట్లు బాగానే వెలుగుతున్నాయి, కరెంటు బాగానే ఉంటుంది. పథకాలు ఏమేమి పథకాలు అంటావు? రైతులు రుణమాఫీ పథకాలైనా పథకాలు వచ్చినాయి, మరి పింఛన్లు బాగానే ఇస్తున్నారు, కోటా బియ్యం బాగానే ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు బాగా పడ్డాయి. ఇక్కడ నీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చిత్తా రాఘవరావు ఏ క్లాసు చేశాడు. ఇంకా లోటుపాట్లు ఉన్నాయి అక్కడక్కడ అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పుకుంటారు, ఎదురు పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పుకుంటారు, అందుకని లేవు. ఏం లేవు, బాగానే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఏమంటారు? కొత్త పార్టీలకు ఏమైనా ఉన్నాయంటారా? ఈయనకి అంటారా? మనం చెప్పేవి కావు. ఈయనకి ఉన్నాయంటారా? మీ ఆశ్రయం మాకు, మా ఆయన గెలుతున్నాను అనుకుంటున్నాం మేము. మీ భీమవరం పంచాయతీ సంబంధించి ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? ఎక్కువ మంది సిద్ధరాఘవరావు మళ్ళీ గెలుతుడు, బాగా చేసిండు కాబట్టి అని అనుకుంటున్నాం మేము. అంటే ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి అవకాశం లేదంటారా? ఎవరంటారా? వేరే వాళ్ళకి అవకాశం కాదు చెప్పలేము మనం. మరి మొత్తం కేంద్రంలో ఏది రావాలంటారండి? కేంద్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో ఆయనే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీనా? బీజేపీ ఏ ఎందుకు? బీజేపీ చేసింది ఎవరు? ఇప్పుడు ఆయన మోడీ చేసిండు కదా, మరి మోడీ చేస్తే కుదరలేదు, డబ్బులు ఇవ్వలేదు కదా కేంద్రానికి. ఇప్పుడు మా రాష్ట్రానికి బాబు గారి పరిపాలన విధానం ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. వంకపెట్టే విధంగా ఏం లేదు, మనం పెట్టాం. మరి కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్తుంది, మరి ఈయన పట్టేది ఎవరు మాట నచ్చమంటారు? ఏంటది కేంద్రం ఏమో నిధులు ఇచ్చామో అంటుంది. ఇచ్చామంటే ఆయన రాలేదుగా, మనం ఎందుకు రాలేదు? మరి 6వ తారీఖు మీటింగ్ పెడతాను అన్నాడు, మరి ఎందుకు రాలేదు? లోటుపాట్లు ఉంటేనేగా, మరి అంతే. లోటుపాటు లేనివాడు సాకి చేసిన ఇంటి ముఖంలోకి వచ్చి డబ్బులు తీసుకొని పోతాడు, సాకి చేయనివాడు రాలేడు. జనసేన ప్రభావం ఉంటుందండి? ఉంటుంది, కాయన కోసం ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. మా ఊళ్ళో ఏం పెద్దగా ఉండదు. మళ్ళీ టీడీపీతోనే కలుస్తుంది జనసేన అంటున్నారు, అది మనకు తెలియదు. అవునాయా లేకపోతే జగన్ గారితో కలుస్తుంది? జగనే వాను మామూలుగా టీడీపీ రెండేలే ఇక్కడ, అదే పెద్ద లెక్కలేదు కాదులే. జనసేన లేదేమో, జనసేన మా ఊళ్ళో అసలు లేదు, ఒక ఓటు కూడా వేరు. మీ పేరండి? నాగమల్లి వెంకయ్య. వెంకయ్య గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఏ రుణమాఫీలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏదో విడతల వారి అన్నారు వస్తున్నాయా? ఒక విడత రావాలా, 3 విడతలు వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి, 3వ సారి రావాలా? నష్టపరిహారాలు వస్తున్నాయి. నష్టపరిహారాలు వస్తున్నాయి. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అంటున్నారు కొందరు. ఇక్కడ ఏం లోటుపాట్లు ఏమి మాకేం కనిపించలేదు, లోటుపాట్లు లేవు. ఏదర దగ్గర ఇప్పుడు ఏదర పంచాయతీ సంబంధించి ఏ గ్రామంలో లేదంటారా? అక్కడక్కడ ఉన్నాయని అంటారా? ఏమి లేవు, బ్రహ్మాండం అక్కడ ఏమి లేదు. మొత్తం పరిపాలన విధానం ఎలా ఉంది ఇప్పుడు? ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి పరిపాలనకి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎమ్మెల్యే గారు సర్పంచ్ రెండు పక్కల వైఎస్ఆర్ కల్లి ఇబ్బంది లేదు, టీడీపీకి వెళ్ళి ఇబ్బంది లేదు ఆయన పరిపాలనలో. ఇక్కడ జనసేన కూడా ఉంది అంటారు. జనసేన ఉంది కానీ జనసేన ఉన్నా ఇక్కడ లబ్ధి పొంది ఉన్నారు. బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, జలచిరి బోర్లు కానీ, కాపు లోన్లు కానీ, ఇవన్నీ అభివృద్ధిలో ఉన్నాయి కాబట్టి ఈ ట్రిప్పు మటుకు ఆయనకేం అవకాశాలు ఉండవు. మీరు ఎవరికి ఉన్నాయి అంటారు? సిద్ధరాఘవరావుకే ఉండయి. ఏపీకి పర్ఫెక్ట్ సీఎం ఎవరు అంటారు? కాంగ్రెస్ వాళ్ళే రావాలి మనం. అక్కడ పైన కేంద్రంలో కేంద్రం కాంగ్రెస్, బీజేపీ మనకి రాదులే. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఇంకెవరుండరు ఇంకా ఈ ట్రిప్లో. ఇంక చంద్రబాబు వస్తేనేమో దానికి ఈ తత్తమ వెనకబడ్డ పనులు మంచి చెప్పరా, కార్యక్రమాలు అన్ని జరిగేస్తారా, అన్ని చేసి పెట్టేస్తారు ఈసారి చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఏ జగన్ గారికి ఒకసారి అవకాశం ఇచ్చొద్దాం, వేగవంతం చేస్తారేమో పనులు అంటున్నారు. ఆయన అభిప్రాయం ఆయన తీసుకుంటుండు, మరి ఇంకా ఆయన అభిప్రాయం మరి ఆయనకు
जन प्रभाव एट्लो కేసీఆర్ ఆయన ప్రచారం చేసినా ఏడేసేవాళ్ళు ప్రచారం చేయకపోయినా ఏసేవాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తే పార్టీకి చేసినా అతను వల్ల నష్టమే కానీ లాభం లేదు మీ పేరు పెద్దైనా ఆది నారాయణ ఏం చేస్తుంటారు ఏ మామూలుగా వ్యవసాయం పని వ్యవసాయమా ఏం పంటేసావు ఈసారి పొగాకు ఏంది మూడు ఎకరాలు పొగాకు వేసావా ఏ పంట నష్టమైనా నష్టపరిహారం ఇస్తున్నావు అన్నారు అవి వస్తున్నాయా రెండు మాఫీలు జరుగుతున్నాయా జరుగుతున్నాయి మీ వరకు వచ్చా అందరు ఊరు అందరికి వచ్చింది ఊళ్ళో అభివృద్ధి జరిగిందంటే ఎంతవరకు జరిగిందంటో బాగానే జరిగింది అభివృద్ధి రోడ్లు కానీ అన్ని బాగానే బాగా చేశారు సిద్ధ రాఘవరావు బ్రహ్మాండంగా బాగా అందుబాటులో ఉంది లోడ్ పోట్ లేవని కనిపిస్తున్నాయి ఇంకా ఏం మాట్లాడే పనే లేదు బాబు గారి పరిపాలన విధానం బాగుందా బాగానే ఉంది ఈసారి కొత్త వారికి అవకాశం ఇచ్చి చూద్దామా ఇంకా చేసి పెడతారేమో సరి బాగుండాలని వదిలిపెట్టి ఏరే వాళ్ళని ఎందుకో అన్ని చేసి పెడుతున్నారా ఈయనే చూద్దామా లేకపోతే కొత్త వారికి చూసేవాళ్ళు ఉన్నారా మీ ఊర్లో ప్రభుత్వం ధర్మం బాగానే ఉంది మాకు మొత్తంగా కేంద్రం లేదు రావాలి కేంద్రం కేంద్రం లేదండి ఇప్పుడు వాళ్ళు ఏదే ఇదైతే మనం అదే ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంటే బాగుంటుంది బీజేపీ ఉంది కదా కేంద్రంలో మరి బీజేపీ పాలన అయితే కొనసాగిస్తుంది ఎలా అనిపించింది బీజేపీది లేదులే మరి ఏది రావాలి అక్కడ పైన అదే రాహుల్ గాంధీ.